हाय व्यूअर्स, वेलकम टू माय चैनल। इप्पुडु मनमु होल वीट पिज़्ज़ा बेस एला चेसुकोवालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु तयारु चेय विधानमु चूद्दाम। 1.5 कप गोधुम पिंडि तीसुकोंडि, 1/4 टी स्पून ईस्ट तीसुकुंदामु। दानि तर्वात 1 टी स्पून शुगर तीसुकुंदामु, 1/4 टी स्पून साल्ट। इदि 1.5 कप హోల్ వీట్కి తీసుకోవాల్సిన కొలతలు। 1.5 కప్ గోధుమ పిండికి రెండు పిజ్జా బేసెస్ వస్తాయి, సో ఈ 1.5 కప్తో మనం రెండు పిజ్జాలు చేసుకోవచ్చు। కాబట్టి ఇదే కొలతలతో మీరు బేస్ తయారు చేసుకున్నట్లయితే మీడియం పిజ్జాస్ రెండు వస్తాయి। దానికి తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి, మరీ జారుగా కాదు, మరీ గట్టిగా కాదు, కరెక్ట్గా కలుపుకోండి। ఇప్పుడు మనం ఇందులో 2 టీ స్పూన్స్ బటర్ వేసుకుందాం। బటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి। ఇది 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి। దాని తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ బాగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత బాగా మొద్దగడుతుంది। ఇప్పుడు మనము 3 టు 6 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి। మినిమం 3 అవర్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా, ఇలా బాగా ఉబ్బుతుంది, ఎయిర్ పాకెట్స్ తయారవుతాయి। మనం ఇందులో ఈస్ట్ వేసాం కదా, అందువల్ల ఇలా తయారవుతుందన్నమాట। ఇలా తయారైన పిండిలో నుంచి మనము ఎయిర్ పాకెట్స్ని తీసేసుకుందాం। ఇలా బాగా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని పిజ్జా బేస్ లాగా ఒత్తుకుందాం। అది ఎలా చేయాలో ఇక్కడ చూడండి। ఈ పిండిని నేను రెండు భాగాలుగా చేసుకుంటున్నాను। ఒక భాగం ఇప్పుడు నేను పిజ్జా బేస్ తయారు చేస్తున్నాను। ఇలా మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సో దీనికి ఎయిర్ హోల్స్ పెట్టుకోవాలి। ఎయిర్ హోల్స్ పెట్టుకున్న తర్వాత రెండు సైడ్లు పెట్టుకోండి, ఇలా చూసారా, ఇలా ఎయిర్ హోల్స్ని పెట్టుకోవాలి। ఇది మనము బేకింగ్ ట్రే మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం। ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ హోల్స్ పెట్టుకుందాం। పెట్టుకున్న తర్వాత దీన్ని 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో 4 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి। 4 మినిట్స్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని మళ్ళీ 4 మినిట్స్ బేక్ చేసుకోవాలి। ఇలా బేక్ చేసుకోవడం వల్ల పిజ్జా పచ్చిగా లేకుండా క్రంచీగా బాగుంటుంది। ముందు ఇలా బేక్ చేసుకున్న తర్వాతే దాని మీద సాస్ అప్లై చేసి పిజ్జాని రెడీ చేసుకోండి। పిజ్జా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి। ఇప్పుడు దీని మీద సాస్ వేసుకొని పిజ్జా తయారు చేసుకోవడమే। సో ఇలా 4 మినిట్స్ ప్లస్ 4 మినిట్స్, 8 మినిట్స్ అయిన తర్వాత ఇలా బేక్ అయిందనమాట హెల్దీ హోల్ వీట్ పిజ్జా బేస్ రెడీ।